ఈరోజు ఒక సంఘటన చూసినట్టయితే మన జిల్లా వాసి కాకపోయినప్పటికీ కూడా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పండగ కోసం అని చెప్పేసి వచ్చి అతని ఇంట్లోనే ఉన్నాడు. ఒక టీచర్గా పనిచేస్తూ కూడా పాజిటివ్ అంటే ఆ సిమ్టమ్స్ కూడా ఉన్నప్పటికీ కూడా అతను బయటికి డిస్క్లోజ్ చేయలేదు. బయటికి ఒకవేళ డిస్క్లోజ్ చేసినా ఇంట్లో సభ్యులలోనే ఉండిపోయింది. మన వాలంటీర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ ప్రతిరోజు కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నప్పటికీ కూడా అతను చెప్పకపోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి తప్పు. ఇక రెండవది, తెలుసుకున్న తర్వాత కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళటము, అక్కడ జాయిన్ అవ్వాలి. మనము ఇంత ప్రచారం చేస్తున్నాము, ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము, అందుకనే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎవరు కూడా టెస్టింగ్ కోసం కానీ లేకపోతే ఈ కోవిడ్ పాజిటివ్ వస్తే కానీ మీరేమీ దాని గురించి కంగారు పడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. ఇది మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం, ఇది 100% క్యూరబుల్. ఇప్పుడు మన జిల్లాలో ఇప్పటివరకు 11 కేసుల్లో ఒకరు ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యారు, రిమైనింగ్ 10 కేసెస్ కూడా పర్ఫెక్ట్లీ నార్మల్. 72 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి కూడా పర్ఫెక్ట్లీ నార్మల్, ఎవరికి ఎటువంటి ఇది లేదు. కానీ ఈరోజు వచ్చినటువంటి వ్యక్తి ఏదైతే ఉందో కొద్దిగా క్రిటికల్ కండిషన్లోనే ఉన్నాడు. ఎందుకంటే మనకు అతను నిజాలు చెప్పలేదు, దాచడానికి ప్రయత్నం చేశాడు, దాచాడు కూడా. ఇప్పుడు అనవసరంగా అది ఒక తన ప్రాణాల మీదకి తెచ్చుకోవడం జరిగింది. మీ ఇళ్ళకైనా సరే వచ్చేసి టెస్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది టెస్టింగ్ చేసుకోవడానికి ఏదో భయపడటము ఇది మాత్రం దయచేసి చేయకండి. ఇప్పుడు ఇక్కడ మేము డాస్మెన్ ఎవరైతే కూర్చొని ఉన్నామో మేమందరం కూడా టెస్టింగ్ చేయించుకున్నాం. అది లెస్ దాన్ ఏ మినిట్, 60 సెకండ్ల లోపల జరిగేటువంటి టెస్ట్. ఎవరు ఏమీ దానికి భయపడిన అవసరం లేదు. మీరు కాదు, మీ కుటుంబాన్ని అనవసరమైనటువంటి ప్రమాదాల్లో మాత్రం చేయకండి. ఇది కాకుండా ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్స్ కోవిడ్ లైక్ సిమ్టమ్స్ వచ్చినటువంటి పేషెంట్స్ను వితౌట్ టెస్టింగ్ మా నోటీస్లో పెట్టకుండా ట్రీట్ చేసినట్టు కానీ లేకపోతే వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయినట్టు కానీ తెలిస్తే మాత్రం వీఆర్ గోయింగ్ టు సీజ్ దోస్ హాస్పిటల్స్. ఇంకా రెండోది, ఆ ఆర్ఎంపీ డాక్టర్స్కు సంబంధించి కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ స్టాప్ చేసామని చెప్పారు. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడక్కడ కొంతమంది ఇంకా వాళ్ళ సొంత వైద్యాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళపైన మా నోటీస్కి వస్తే, ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసు డిటెక్ట్ అయింది కాబట్టి వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు పెడతాం. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు బుక్ పోలీస్ కేసు. అదేవిధంగా ఈ ల్యాబ్స్ కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇలాంటిదే చేస్తున్నట్టు మా నోటీస్కు వచ్చింది. వాళ్ళు కూడా ఎవరైనా ఇట్లాంటివి ఏమైనా వైలేట్ చేసినట్టు తెలిస్తే మాత్రం మీరు సపోజ్ బ్లడ్ టెస్టింగు, బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉంది, ఆ షుగర్ లెవెల్స్ ఉన్నాయి, ఆ టెస్ట్లకు మాకు అభ్యంతరం లేదు. బట్ ఫీవర్ ఉండి, కాఫ్ ఉండి, ఆ రిలేటెడ్ టెస్టింగ్లు ఏమన్నా మీ లెవెల్లో మీరు చేస్తున్నట్టు తెలిస్తే మాత్రం వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి మెడికల్ షాప్కు సంబంధించి కూడా ఎవరైతే ఫీవర్కి సంబంధించి కానీ కాఫ్కు సంబంధించి కానీ ఎవరైనా ట్యాబ్లెట్స్ మనము డిమండ్చు గారు మీరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి, కోవిడ్ లైక్ సిమ్టమ్స్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ తీసుకునేటట్టయితే వాళ్ళ పూర్తి సమాచారం మనకు ఇమ్మీడియట్గా అందజేయాలి. వాళ్ళ ఫోన్లు మనము ఫోన్ కాల్ చేసేసి వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ ఏమ్మా ఎలా ఉంది ఏంటనేది. కానీ మళ్ళీ ఒకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మనము ఉన్నటువంటి స్టాఫ్తో 55 లక్షల పాపులేషన్ను కాంటాక్ట్ చేసే కంటే కూడా మనకు సిమ్టమ్స్ ఉన్నటువంటి ఒక 500 మందో 600 మందో మనల్ని కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళకి ఇంకా బెటర్ సర్వీస్ రావడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఎటువంటి అనుమానాలు కానీ లేకపోతే నాకు కోవిడ్ పాజిటివ్ ఉందని తెలిస్తే ఏదో అయిపోతుంది కానీ పెట్టుకోకండి. జస్ట్ లైక్ ఎనీ అదర్, ఇది ఇన్ఫ్యాక్ట్ 80% ఆఫ్ ద పీపుల్, 80% మందికి అసలు ఏమి ట్రీట్మెంట్ అవసరం లేదు, ఇంట్లో కూర్చుంటే చాలు వాళ్ళు. అది కూడా ఎందుకు చెప్తున్నాము, మిగతా వాళ్లకు అంటించకుండా ఉండేదానికి. అంతేగాని 80% మందికి అసలు ఏమీ కాదు. బట్ ఐసోలేషన్ ఈజ్ ఎ మస్ట్. మీరు దాన్ని అపోహలు పెట్టుకొని మీరు దాన్ని దాచుకొని ఉంటే మాత్రం ఇప్పుడు మనకు ఉన్నటువంటి 11 కేసుల్లో 100% దే ఆర్ ఆల్ రైట్ ఎక్సెప్ట్ దిస్ వైజాగ్ నుంచి ఇక్కడికి మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తికి తప్పించి. అందుకని మీరు దాచుకోకండి, మీరు ఏదైనా చిన్న ఉంటే కూడా మాకు చెప్పండి, డెఫినెట్గా విల్ సాల్వ్ ద ప్రాబ్లం.